కరోనా రోగం పేరెత్తితే ఆమడ దూరం పారిపోయే వారి గురించి విన్నాం. శవాలకు అంత్యక్రియలు జరిపించడానికి భయపడి రక్త సంబంధికులు శవాలను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి ఆసుపత్రుల వద్ద వదిలేసి వస్తున్నారు. ఆ శవాలను సామూహికంగా దహనం చేస్తున్నారు. కారణం వ్యాధి పట్ల ఉన్న భయం. కుటుంబ సభ్యుల దూరంగా ఉంటున్న వేళలో పెద్దపల్లికి చెందిన కౌన్సిలర్ మానవతామూర్తిగా మారారు. ఎవరాయన మీరే చూడండి. ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చెదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. కడుపు చించుకు పుట్టేందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ విషాద గీతం రోజు 100 సార్లు వినిపిస్తుంది. మానవతావాదుల గుండెలు పిండేస్తోంది. మూగజీవాలు, కుక్కలు, చిటుకు రోగంతో గొర్రెలు, మేకలు చస్తే ఎలాంటి దృశ్యాలు కనిపిస్తాయో సరిగ్గా. అలాగే కరోనా చావుల మృతదేహాలు పరిస్థితికి తేడా లేదు. సరిగ్గా అలాగే కరోనా చావుల మృతదేహాల పరిస్థితికి తేడా లేదు. మహానగరాలకు చికిత్స కోసం తీసుకెళ్లిన వేళ మరణిస్తే అక్కడే శవాన్ని వదిలేసి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. కరోనా దెబ్బతో మానవత్వానికి శీలపరీక్ష జరుగుతోంది. తన వాళ్ళు ఎవరు అటువైపు తొంగి చూడడం లేదు. కారణం భయం, భయం. మనుషుల మధ్య దూరం, దూరం, ఇంకాస్త దూరం అంటున్నారు. అంటరాని వారయ్యారు. కోవిడ్ విజృంభణతో మనిషన్నవాడు కానరాడే అంటున్న వేళ పెద్దపల్లి వార్డ్ కౌన్సిలర్ భూతగడ్డ సంపత్ తానున్నా అంటూ ముందుకు వచ్చి కరోనా మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. కరోనా పేషెంట్ చనిపోయిన తర్వాత 12 గంటలకు వైరస్ పోతుందని డాక్టర్లు చెబుతూనే ఉన్నా పెరిగి భయం పట్టుకునే ఉన్నది. భూతగడ్డ సంపత్ మిత్రబృందం గురువారం చనిపోయిన తెనుగువాడకు చెందిన నక్కమూర్తి శవానికి గౌరవంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. ఇటీవల మూర్తి భార్య పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స తీసుకుంటూ మూర్తి మరణించారు. మూర్తి బంధువులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో కౌన్సిలర్ ధైర్యం చేసి మానవతా కార్యాన్ని పూర్తి చేశారు. తన సోదరుడు భూతగడ్డ అజయ్, మిత్రులు కులిపాక లక్ష్మణ్, నక్కరాజయ్య, రాజు, లింగయ్య దగ్గరుండి దహన కార్యంకు సహకారం అందించారని కౌన్సిలర్ సంపత్ తెలిపారు.